Hi friends, welcome back to my channel Ismart Kavitha. Ela unnaru nen chaala baagunnanu. Ee recipe vachesi hot lava brownie chocolate cake andi. So bayata swiggy nunchi order chesinappudalla 100 rupees ayipothunnayi anamata. So naaku ee pregnancy time lo idi chaala veedi veediga tinalanipinchindi. ఫస్ట్ ఒకసారి ట్రై చేసినా ఫెయిల్ అయిపోయింది. సో సెకండ్ టైం చేసేసరికి సూపర్ పర్ఫెక్ట్ వచ్చింది. ఇంట్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎంజాయ్ చేసాం పిల్లలతో పాటు. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను అప్పుడప్పుడు చిన్న చిన్నవి క్లిప్స్ తీసుకున్నవన్నీ కొల్లాబ్ చేసేసానండి. ఏమనుకోకండి, ఇది మొత్తం తిన్నా నేను ఏమేమైతే తిన్నాను అలాగే పిల్లలు ఏమేమైతే తిన్నారో మొత్తం అదే నేను కొల్లాబ్ చేసేసాను అనమాట. అప్పుడప్పుడు తీసుకున్న చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా మన సంతోషానికి తీసుకుంటాం కదా, సో అది మొత్తం కొలాబ్ చేసేసాను అనమాట. సో కొంచెం అన్హెల్దీ అలాగే బద్ధకం బ్లాగ్ అని చెప్పుకోవాలి. నాకు ఆ చికెన్ ఉండు. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చేసి సూర్యాంశ్ దోశ తింటున్నాడు. దోశకి పైన మొత్తం హనీ రాసుకొని అలాగే మళ్ళీ పక్కన న్యూట్రలా చాక్లెట్ ఉంటుంది కదా అది పెట్టుకొని తింటున్నాడు. ఇది యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా తింటున్నాడు అనమాట. అండ్ ఇది మా భవన్య అండ్ సూర్యాంశ్ కొంచెం ఫేవరెట్గా ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ మళ్ళీ చేయ బావనే దిగి ఇట్టు దిగి చెయ్యి డాన్స్ తిప్పు నడుమకు. ఇలా చైనా వాళ్ళే పాడతారు ఇట్లా పాట. అండ్ అలాగే మమ్మీ వచ్చేసి మంచిగా సర్వపిండి పెట్టేసింది. వేడి వేడిగా ఆ రోజు వర్షం పడింది, మంచిగా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది మమ్మీ అని చెప్పగానే మంచిగా సర్వపిండి పెట్టేసింది అనమాట. దీంట్లో మరీ ఎక్కువ నువ్వులు వేయలేదు. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 7th month రన్నింగ్ కాబట్టి స్టార్టింగ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఎట్లాగో 7th month రన్నింగ్ కాబట్టి నేను లైట్గా వేసింది, మరీ ఎక్కువ వేయలేదు. సర్వపిండిలో కొంచెం నువ్వులు పడితేనే సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే నేను అసలు ఇప్పుడు ఏంటంటే మురుకులు కానీ సకినాలు కానీ ఇవి చాలా తక్కువ తిన్నాను నువ్వులు పడే ఫుడ్. ఇది ఒక్కటి సర్వపిండి కూడా, ఇది ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ టైం అనుకుంటా. సో మరీ ఎక్కువ క్వాంటిటీలో తినకుండా ఇంకా 7th, 8th, 9th month తినవచ్చు, ఏం కాదు. మా పిల్లలు అయితే ఎప్పుడు నాతోనే ఉంటారండి. ఏదైనా వ్లాగ్ తీద్దాము ఏదైనా షూట్ చేసుకుందామంటే ఎప్పుడు తోడు ఉంటారనమాట. సో చాలా కష్టంగా వాళ్ళని సైలెంట్లో పెట్టుకొని వ్లాగ్ తీసుకుంటూ ఉంటాను ఒక రూమ్లో కూర్చొని. అండ్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా వచ్చేసి భక్ష్యం తీసుకొచ్చింది. సో భక్ష్యం ఎంజాయ్ చేస్తున్నాను. అమ్మ తినేది రికార్డ్ చేయ మొత్తం. ఏం తింటున్నావు?
నేర్చుకుంటే నువ్వు అమ్మని షూట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా. ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఎగ్ బిర్యానీ చేశాను, బట్ నేను రెసిపీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఆల్మోస్ట్ ఎగ్ బిర్యానీ అందరికీ తెలుసండి. నేను ఒకసారి నా వీడియోస్లో కూడా పెట్టాను కానీ చూడలేదు, సో దానికి డిసప్పాయింట్ అయ్యి నేను ఇంకా పెట్టలేదు అనమాట. సో దీంట్లో కొంచెం క్యారెట్, ఆలు అండ్ ఎగ్స్ అన్నీ వేసేసి కొంచెం దమ్లాగా పెట్టేసి ఎగ్ బిర్యానీ చేసేసాను. సో మేము ముగ్గురము హాయిగా పక్కనే, అలాగే మమ్మీ కూడా కూర్చుంది, మేము ఇంకా మంచి ఎంజాయ్ చేసుకుంటూ దీన్ని కుమ్మేస్తున్నాం అనమాట. సో ఎక్కువ స్పైసెస్ వేయకుండా, ఎక్కువ కారం వేయకుండా, ఎక్కువ మసాలా ఏం అలా వేయకుండా ఈక్వల్ క్వాంటిటీలో పిల్లలు అలాగే నేను కూడా తినేటట్టుగా అలా ట్రై చేశాను అనమాట చేయడానికి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే కొంచెం మనము ఎక్కువ మసాలా తినేసరికి, ఇంకా థర్డ్ సెమిస్టర్లో ఎక్కువ మసాలా తినడం అస్సలు మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి గ్యాస్ పట్టే ఛాన్సెస్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సూపర్ చాలా ఉంటుందండి. సో ఎంత వాకింగ్ చేసినా కూడా మనకి చాలా డిసప్పాయింటింగ్గా అలాగే అన్హెల్దీగా ఉంటాము డే మొత్తము. సో అలాగే మంచిగా తినుకుంటూ మనము కరెక్ట్గా ఇంట్లోనే అన్నీ చేసుకొని తినేటట్టు ఉంటే సూపర్ హెల్తీగా ఉంటాము, సూపర్ ఫైన్గా ఉంటాము, సూపర్ యాక్టివ్గా కూడా ఉంటాము. సో బయట ఫుడ్ ఎక్కువ ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే చేసుకొని తినేటట్టు ట్రై చేయండి నాలాగా. ఓకే, అండ్ ఇక్కడ మేము వచ్చేసి ఫుడ్ గురించే మాట్లాడుకుంటున్నాము. వాళ్ళకంట శాండ్విచ్ కావాలంట, శాండ్విచ్లో మంచిగా క్యారెట్స్, ఆనియన్స్, టమాటోస్ అలాగే చీజ్ కూడా వేయమంటున్నారు, బటర్తో కాల్చమంటున్నారు. మా సూర్యాంశ్ అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమేమైతే ఏం వేయాలి అనేది. సో నేను చేస్తూ ఉంటే పక్కన స్టవ్ పక్కన తిరుపతిలో మేము ఇద్దరమే ఉంటాం కదా, సో వాటి కూడా చూస్తూ ఉంటాడనమాట, అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు. సో అలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తూ ఉంటాడు. సో శాండ్విచ్ చేయమంటున్నారు, సో అది కూడా చేసి ఇంకా వాళ్ళకి తినిపించేయాలి. సో వ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.